తాజా 30. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సాధనే తమ ముఖ్య లక్ష్యమని చెబుతున్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఇందుకోసమే తాము రాజీనామాలు చేస్తున్నామని పదే పదే చెబుతూ వస్తుంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఏ రకంగా సాధిస్తారనే విషయాన్ని గట్టిగా అడిగితే మాత్రం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా ఆచరణ సాధ్యమైన సమాధానం రావడం లేదు. ప్రత్యేక హోదా ఏపీతో సహా ఏ రాష్ట్రానికి ఇచ్చే ప్రసక్తి లేదని పదే పదే చెబుతున్న బీజేపీతో అంటకాగుతున్న వైసీపీ తమకు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని మీడియా ముందు చెబుతూ వస్తుంది. అయితే బీజేపీతో వైసీపీ చీకటి ఒప్పందం చేసుకుందనే విషయం గురువారం జరిగిన ఓ సంఘటనతో మరోసారి తేటతెల్లమైంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో విపక్షాలన్నీ కలిసి మానవహారం నిర్వహించాయి. బీజేపీకి రాజకీయ శత్రుగా మారిపోయిన టీడీపీ కూడా ఇందులో పాల్గొంది. అయితే ఇందులో పాల్గొనాలని కొందరు ఎంపీలు వైసీపీని ఆశ్రయించినా వారెవరూ ఇటువైపు కూడా రాకపోవడం గమనార్హం. తమకు వేరే పనులు ఉన్నాయని చెబుతూ విపక్షాలు నిర్వహించిన మానవహారానికి వైసీపీ ఎంపీలు డుమ్మా కొట్టారు. పార్లమెంట్లో కేంద్రంతో పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్న వైసీపీ ఎంపీలు బయట విపక్షాలన్నీ కలిసి చేస్తున్న పోరాటానికి మాత్రం దూరంగా ఉండడంతో వైసీపీ వ్యవహార శైలి ఏమిటనే విషయం కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతర పార్టీలకు తెలిసొచ్చింది. అయితే అదే విషయమై కొందరు వైసీపీ ఎంపీలను ప్రశ్నిస్తే మాత్రం వారి నుంచి వింత సమాధానం వచ్చిందని తెలుస్తోంది. విపక్షాలన్నీ కలిసి మానవహారం నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం లేదని, ఒకవేళ తమను ఎవరైనా ఆహ్వానించి ఉంటే తాము కూడా ఇందులో పాల్గొని ఉండేవారమని వైసీపీ ఎంపీలు చెబుతున్నారట. మొత్తానికి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు కలరింగిస్తున్న వైసీపీ అసలు రంగు ఏమిటో విపక్షాలన్నీ కలిసి నిర్వహించిన ఆందోళనతో తెలిసిపోయింది. మొత్తానికి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తానెవరూ చూడడం లేదన్నట్లుగా ఉంది వైసీపీ తీరు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.